ఏమండి ఏమండి ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు? అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కలన్నమాట. కళ? ఏం కళ? పీడకల్లే. పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకువెళ్ళాట. అక్కడ రఘును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళట కాల్ వచ్చింది. బ్యాడ్ 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 బ్యాడ్. ఏంటి బ్యాడ్? పాపం కర్మ కొద్దీ ఆ పిల్ల రఘును పెళ్లి చేసుకుంది. కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చటా లేదు, సరితే కాబట్టి అతగారితో కాపురం చేస్తుంది. అదే నేనైతేనా? ఏం చేసేదాను? మా బావతో లేచిపోయేదాన్ని. మీ పిన్ని ఫోన్ చేసి బాబు బాగున్నాడని చెప్పింది. మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది. సరే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? నేను స్నానం చేసి వస్తాను. ఫోన్ చేయరా? వద్దు సరిత, ఆకలిగా లేదు. లేదే, లోపలికి రండి. లేదండి, ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపటి నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ఎప్పుడు చెప్పి సావడు కదా. ఎక్కడని వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని. మంచం కింద పెట్టానండి. ఏమండి, పాలు విరిగిపోయాయి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. సరే, బయటికి గడేసుకుని వెళ్ళు, నీ కాసేపు రిలాక్స్ అవుతా. ఆ
పెళ్లి చేయలేక రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి నన్ను కట్టబెట్టారు. ఎన్నోసార్లు ఈయనకు విడాకులిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పెళ్లి కావాల్సిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండిపోతున్నాను. ఈయనేమో ఎప్పుడూ తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోరు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. నేను మనిషినే కదా, నేను ఉప్పు కారం తింటున్నాను, నాకు కోరికలుండవా? ఓకే చందు గారు, నిద్ర వస్తుంది, పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్. హలో మీరా, కూర్చోండి, మీకు కాఫీ చేసి తీసుకొస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చేయాలా? పర్లేదు, మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చేయండి. అయ్యో, ఎంగిల్ చేశానండి. మీ ఎంగిలే కదా, ఇవ్వండి. అదేంటి ఇంత తీయగా ఉంది? లేదండి, చప్పగానే కలుపుకున్నాను. బహుశా మీ తీయడి పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగా ఉంటుంది లేండి. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. అదే మా శ్రీవారు అయితే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల దీనంగా ఉంటారు. వాడంతే లేండి. సరిత గారు, మాటలో పడి మర్చిపోయాను. ఏం లేదు, ఆఫీసులో మా ఇంటికి మర్చిపోయాను. వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది. మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకుని వెళ్దామని. దాన్నే ఉందండి, ఎక్కడ పడుకుంటారో చెప్పండి. మా అన్న కూతురుకు ఒంట్లో బాగోకపోతే కేకే హాస్పిటల్కి తీసుకెళ్లారంట, వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. కాస్త తోడొస్తావా? మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం. అయ్యో ఉండండి, 5 నిమిషాలు వస్తా. అది కాదు సరిత, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళ్దాం. సరేనండి. ఓకే. చందుగారు, చందుగారు, సారీ అండి డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, చెప్పండి. మాధవి బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట, తనకు తోడుగా రమ్మంటోంది, వెళ్తున్నాను. సరేనండి. చందుగారు, మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పాకెట్లో ఇచ్చి వెళ్ళండి. హలో, ఇల్లంతా వెతికినా కనిపించలేదు, ఎక్కడున్నారండి? కొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను. పెట్టాయి ఫోన్ దయమా. పాపం, ఏం కష్టం వచ్చిందో ఏమిటో, చిరాగ్గా ఉన్నాను.